नमस्ते सखी कार्यक्रमा की स्वागत मूड कोट चेरते इमड़ अने सामत सृष्टिचारो का अभी चला पौरपाटे नलगर आड़वा ओ चोट चेरी माटाकटे अम्मलक्कल कबुर्लु अंटू एगता इला कल माटा भेदाभिप्रया आड़वा परमितमा आटकोस्ते मूड मगक्राफ्लू चोट इमड़कू तल्ली पुट्टिन बिड्डल मध्यने मन इन्नेन्नो भेदाभिप्रया चूस्तुंटाम देशान्नि एले महानायकुलु पार्टीलु दग्गर इमुडुतुन्नाया असलु देश देशाल मध्य सखित उंदा चेप्पंडि मरि अलांटप्पुडु స్త్రీలను మాత్రం ఎందుకండి విమర్శించటం ఇంకొన్ని సంగతులు ఈ కార్యక్రమం చూసాక మాట్లాడుకుందాం హై వ్యూవర్స్ వెల్కమ్ టు స్మార్ట్ లివింగ్ ప్రతి వీక్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా వాచ్ చేస్తున్న మన సకలందరికి కొన్ని కొన్ని చిన్న చిన్న డౌట్స్ వచ్చాయి ఆ డౌట్స్ అన్నిటిని వారు సిన్సియర్ గా మాకు లెటర్ రాసి పంపించారు కానీ అన్ని చదవలేం కదండి సో కొన్నిటిని ఈ రోజు మనం पिनाकल इंस्टिट्यूट आफ होटल मैनेजमेंट प्रिंसिपल श्रीदेव गारिनी अड़ी मन सकल को वच्चिन डाउट्स नी क्लियर चेयबोतुन्नाम सो मरि कलिसेद्दामा श्रीदेव गारिनी हाय मैडम हाय अपर्णा हाउ आर यू मैम आई एम फाइन मैम मैडम मरि मनकि फर्स्ट लेटर लावण्य गारु वैजाग् नुंचि रासारु आवड मैक्रोवेव कोनुक्कोवाली अनुकुंटुन्नारंट कानी ए मोडल कोनुक्कोवाली अनेदि पापं कन्फ्यूजन लो उन्नारट मैक्रोवेव कोनुक्कोवाली अनुकुनेटप्पुडु फर्स्ट आफ् आल मीकु मैक्रोवेव कुकरी मीद इंट्रेस्ट उंडाली दट इस फर्स्ट अदि ओक अडिशनल गैडजेट दान्नि मनं कोनुक्कुन्नंद मूलान मन कुकिंग अंत टाइम तक्कुव अयिपोतुंदि लेकपोते स्पीड गा चेसुकोवच्चु इंकोटि इंकोटि कंटे कूडा इट इस आल्सो अनदर मोड आफ् कुकिंग अदि मन रेंडो विषय मी इंट्लो एंत मंदी व्यक्तुलु उन्नारु हाउ मेनी पीपल इन योर हाउस ऐदुगुरा एनिमिदि मंदा पदि मंदा पेद्द फैमिलीस लो माइक्रोवेव्स आर् वेरी वेरी यूजफुल अनि चाला मंदी अनुकुंटारु स्माल फैमिली लो कूडा यूजफुल नेनु एंदुकु नंबर्स अडिगानु अंटे दानि बट्टि माइक्रोवेव अवेन कैपासीटी 5 లీటర్స్ అలాతే ఇంకా కొంచెం పెద్దదా ఇంకా కొంచెం పెద్దదా అన్నది మీ ఇంట్లో ఎంత మంది ఉన్నారు అన్న దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు మూడో విషయానికి వచ్చేసరికి బేసిక్ మోడల్ కొనుకోవాలా గ్రిల్లర్ ఉండేది కొనుకోవాలా లేతే కన్వెక్షన్ మోడ్ కొనుకోవాలా అనే దాని మీద కూడా చాలా కన్ఫ్యూషన్ ఉంటూ ఉంటుంది సో అక్కడ ఏంటంటే మీరు బేకరీ ప్రొడక్ట్స్ గ్రిల్డ్ ప్రొడక్ట్స్ కూడా మీరు ఇంట్లో చేసుకొని తినాలనుకుంటున్నారా అటువంటి అవగాహన అటువంటి ఇంట్రెస్ట్ మీకు ఉన్నదా అలా ఉంటే గనక మీరు ఆ మోడల్స్ కి వెళ్ళొచ్చు లేని పక్షంలో మెయిన్లీ ఫుడ్ రీహీట్ చేసుకోవడానికి లేతే ఆయిల్ లెస్ గా కుక్ చేసుకోవడానికి రీహీటింగ్ పర్పస్ లేతే టీ కాఫీ త్వరగా చేసుకోవడానికి అపడాలవి నూన్ లేకుండా వేయం చేసుకోవడానికి చిన్న చిన్న పిజ్జాస్ బర్గర్స్ లేతే చపాతి రీహీట్ చేసుకోవడానికి ఇడ్లీ పెట్టుకోవడానికి ఇలాంటి బేసిక్ ప్రొసీజర్స్ అన్నిటికి అయితే బేసిక్ మోడల్ కొనుక్కుంటే సరిపోతుంది సో మ్యామ్ మరి మరొకసారి సరస్వతి గారు నిజామాబాద్ నుంచి రాస్తున్నారు మా వారికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం మైక్రోవేవ్ లో నాన్ వెజ్ ఐటమ్స్ స్పెషల్ గా ఎలాంటి డిషెస్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు మైక్రోవేవ్ అనేది ప్రత్యేకంగా నాన్ వెజ్ ఫుడ్ కోసమే అనేది అపోహ మాత్రమే ఓకే సో ఇందులో నాన్ వెజ్ కూడా చేసుకోవచ్చు టు బి వెరీ ఫ్రాంక్ నాన్ వెజ్ కూడా చేసుకోవచ్చు అండ్ కొంచెం ఆయిల్ కాన్షియస్నెస్ ఉన్న వాళ్ళు ఆయిల్ తగ్గించి గ్రిల్డ్ ఫుడ్ మనం తీసుకోవచ్చు ఫిష్ అలా ఉందనుకోండి పులుసులు అట్లాంటివన్నీ చేసుకుంటే క్యాలరీస్ చాలా ఎక్కువ ఉంటుంది యాసిడిటీ వచ్చే కారణం కూడా ఉంటుంది కాబట్టి చక్కగా దాని మీద చిన్న కట్స్ పెట్టి ఉప్పు కారం పసుపు గరం మసాలా పెట్టి గ్రిల్ చేసుకొని తినేసేయచ్చు అలాగే అప్పడాలు వడియాలు ఇవన్నీ నూనె లేకుండా వాడుకొని తినొచ్చు అండ్ కబాబ్స్ కూడా మనం ఆ విధంగా చేసుకోవచ్చు గ్రిల్లర్ మోడల్లో కనుక ఉంటే మీకు ఎన్నో రకాలైనటువంటి కబాబ్స్ మనం నాన్ వెజ్ చేసుకోవచ్చు ఒకటి మైక్రోవేవ్ లో నాన్ వెజ్ కుక్ చేయాలి అంటే పూర్తిగా మైక్రోవేవ్ లోనే కుక్ అవడం కష్టం దీంట్లో కొద్ద భాగం బయట మనం కన్వెన్షనల్ కుకింగ్ చేసి తర్వాత మైక్రోవేవ్ లోకి ట్రాన్స్ఫర్ చేయవలసిన అవసరం ఉంటుంది నాన్ వెజ్ ముక్కలు వేసి పిజ్జాస్ చేసుకోవచ్చు ఓకే అలాగే టిక్కీస్ చేసుకోవచ్చు టిక్కీ మొత్తంగా చేసి పైన ఆయిల్ కూడా పోసేసి దాన్ని వేవ్ లో పెట్టి మనం చేసుకోవచ్చు లైట్ గా బ్రౌనింగ్ వచ్చే విధంగా ఆ విధంగా మనం కొన్ని స్పెషల్ వెరైటీస్ ఎస్పెషల్లీ కబాబ్స్ బాగా చేసుకోవచ్చు సో సరస్వతి గారు విన్నారు కదా శ్రీదేవ్ గారు చెప్పిన బోల్డ్ అండ్ వెరైటీస్ ఆఫ్ డిషెస్ ని మరి మీ వారికి ఏ ఇష్టమో తెలుసుకొని మీ వారితో పాటు మీ ఇంట్లోని కుటుంబ సభ్యులందరినీ సంతోషపెట్టండి మరొకసారి సౌజన్య గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు
మీ ప్రోగ్రామ్ లో మైక్రోవేవ్ గురించి అండ్ ఓటీజీ గురించి అలాగే ఇండక్షన్ స్టవ్ గురించి చాలా చక్కగా వివరించారు. మూడు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి, మరి కొనాలనుకుంటే ఏది బెటర్ అని అడుగుతున్నారు సౌజన్య గారు. యాక్చువల్ గా ఇది కూడా నిజంగా కన్ఫ్యూషనే. మన ప్రోగ్రామ్స్ లో మనం మైక్రోవేవ్ ఒక యూసేజ్ కూడా చూపించాము, అలాగే ఓటీజీ అవెన్ టోస్టర్ అండ్ గ్రిల్లర్ అంటాం దాన్ని, అలాగే ఇండక్షన్ స్టవ్ కూడా చూపించాము. మూడిట్లో ఏది కొనుక్కుంటే బాగుంటుంది అని మీరు కనుక నన్ను అడిగితే మూడు కొనుక్కోండి అని చెప్తాను. ఎందుకు అంటే బేకరీ ఐటమ్స్ బాగా చేయాలి, పిల్లలకి వాళ్ళకి పెట్టాలి అని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఓటీజీ ఈజ్ ఎ వెరీ కన్వీనియంట్ మషీన్ అనమాట. చాలా ఈజీ ఆపరేషన్, చిన్న స్పేసే ఉంటుంది. మహా అంటే ఒక అడుగున్నర వెడల్పుండి ఒక అడుగు ఎత్తు ఉంటుంది, అంతకంటే స్పేస్ అక్కర్లేదు మనకి. ఒక బేసిక్ మోడల్ మైక్రోవేవ్ తీసుకుంటే ఈ రీహీటింగ్, టీ కాఫీ మేకింగ్ ఇలాంటివన్నీ క్విక్గా చేసుకోగలిగినవన్నీ మైక్రోవేవ్ యూస్ చేసుకోవచ్చు. ఈ కబాబ్స్, టిక్కాస్, బర్గర్స్, వెజిటబుల్ పఫ్, అన్నీ మనము బేకరీలో మీకు దొరికే సమస్తం ఐటమ్స్ మనం ఇంట్లో చేసుకోవచ్చు ఓటీజీ యూస్ చేసుకుని. అలాగే ఇండక్షన్ స్టవ్, ఇదేంటంటే మామూలు స్టవ్కి ఒక సబ్స్టిట్యూట్ అనమాట. గ్యాస్ మీద కొంచెం ప్రెషర్ తగ్గించడానికి ఇది ఎలక్ట్రిసిటీతో ఆపరేట్ అవుతుంది, ప్లస్ చాలా తక్కువ కరెంట్ తీసుకుంటుంది. సమ్మర్ ఈ వింటర్ సీజన్లో నీళ్లు కాసుకోవడానికి ఏది బాయిలింగ్ ఉన్నా మనం ఇండక్షన్ స్టవ్ మీద పెట్టేస్తే చాలా ఈజీగా దానిపైన చేసుకుంటూ ఉంటుంది. పొంగిపోవడాలు, మసి, కాలడము, పట్టుకుంటే కాలడం ఇలాంటివి ఏమీ ఉండదు, చాలా సేఫ్. పిల్లలు కూడా ఆపరేట్ చేయొచ్చు. ఒక మోడర్న్ కిచెన్కి, ఒక స్మార్ట్ కిచెన్కి స్మార్ట్ వర్క్ చేసుకోవాలంటే మూడు అవసరమే. స్పేస్ చూసుకుని వీలున్నప్పుడల్లా మూడు కనుక్కోండి. ఓకే మేడం, మరి మన నెక్స్ట్ లెటర్ ఎక్కడి నుంచో చూద్దాము. యాక్చువల్గా స్వాతి మెదక్ నుంచి రాస్తున్నారు. ఏంటి అంటే వాళ్ళు రోజు ఈవినింగ్ టైమ్స్ చపాతీ తింటారంట, కానీ రోజు మూడో నాలుగో కొన్ని మిగిలిపోతున్నాయి, వాటిని ఇంట్రెస్టింగ్గా నెక్స్ట్ డే మార్నింగ్ కానీ రీయూస్ చేసేదానికి ఏమైనా రెసిపీస్ ఉన్నాయా అని అడుగుతున్నారు. దట్స్ సో స్వీట్ ఆఫ్ అవర్ అప్పుడు. ఎందుకు అంటే మిగిలిపోయిన ఆహార పదార్థాలని పడేయడము అనేది నేను అడ్వైస్ చేయను. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాము. సాధ్యమైనంత వరకు దానిలో పోషక విలువలు నశించిపోకుండా, దానిలో ఏవైనా మైక్రో ఆర్గానిజమ్స్ కానీ మైక్రోబియల్ గ్రోత్ కానీ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ రీయూస్ చేసుకోవాలి. అలాగే ఇలాగ రాత్రిపూట చపాతీలు మిగిలడము లేదా పొద్దునే బ్రేక్ఫాస్ట్కి చపాతీ చేసినప్పుడు రెండు మూడు చపాతీలు మిగిలిపోవడము జరుగుతూ ఉంటుంది. మిగిలిపోయినాయి కదా, పడేయలేక తినేసామనుకో వెయిట్ పుట్ ఆన్ చేసేస్తాము. కాబట్టి ఆ విధంగా కాకుండా ఇంట్రెస్టింగ్గా వాటిని వేరే ఫామ్లో కన్వర్ట్ చేయొచ్చు. పిల్లలు కూడా ఏంటంటే పొద్దున్న పెట్టిందే సాయంత్రం పెడితే తినడానికి రెడీ ఉండరు, మళ్ళీ అదేనా అంటారు. కాబట్టి ఇలా చపాతీలు మిగిలిపోయినప్పుడు వాటిని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి పక్కన పెట్టుకొని ఒక మూకుల్లో కొంచెం ఆయిల్, తర్వాత జీలకర్ర, ఆవాలు, తర్వాత మన మినప్పప్పు, శనగపప్పు లాంటివి వేసుకుని తప్పనిసరిగా వేరుశనగ పప్పు కూడా వేసి కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి దాన్ని మొత్తంగా లైట్గా వేయించి దాంట్లోనే ఒక నిమ్మకాయ రసం, ఒక్క నిమ్మకాయ సరే రసం తీసి ఒక హాఫ్ స్పూన్ పంచదార కూడా వేసి బాగా టాస్ చేసి